varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh tdp jatiya pradhana karyadarshi nara lokesh 400 rojula paatu 4000 kilometer lo padayatra chestunna sandarbhanga ayanaku prati roju kuda బస అంటే ఆయన విశ్రాంతి తీసుకునే దానికి వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన బస్సును కూడా రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం బస్సు దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తే ఈ బస్సు దగ్గరకు వచ్చి టీడీపీ నేతలు కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఈ బస్సును గమనిస్తున్నారు. ఈ బస్సు దగ్గరే వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు కోసం ఇదే తరహా బస్సును రూపొందించడం జరిగింది. ఇదే విధంగా ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఈ బస్సు స్పెషల్ అట్రాక్షన్తో ఉంది. ఇక ఈ బస్సుకు సంబంధించి అత్యాధునిక సౌకర్యాలన్నీ కూడా బస్సుకు సంబంధించి ఉన్నాయి. బస్సుకు సంబంధించి ఇప్పుడు నిపుణులైన డ్రైవర్లు ఇద్దరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే దీనికి మనం చూస్తున్నాం బస్సు పొడవునా కూడా యువగలం సంబంధించి కూడా స్టిక్కర్లు అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అలా బస్సు పైభాగంలో సీసీ కెమెరాలు కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లైటింగ్ సెట్ కూడా పైన మనం చూస్తున్నాము. పూర్తిగా 24 గంటల పాటు కూడా ఈ సీసీ కెమెరాలు పూర్తిగా నిఘా పర్యవేక్షణలో కూడా ఈ సీసీ కెమెరాలు ఉంటాయి. వీటికి జనరేటరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపలి భాగంలో బెడ్రూమ్ తరహాలో కూడా ఒక గది ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ప్రత్యేకంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అలాగే సోఫా సెట్ కూడా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులతో నారా లోకేష్ ఇంటర్నల్గా మాట్లాడుకునే వీలుగా కూడా ఒక సోఫా సెటప్ కూడా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ఈ బస్సుకు సంబంధించి వైఫై సౌకర్యం ఉంటుంది, ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. 5-స్టార్ హోటల్లో ఏదైనా గదిలో ఏవైతే సౌకర్యాలన్నీ ఉంటాయో అదే తీరుగా ఈ బస్సుకు సంబంధించి యువగలం బస్సుకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం ఉందని చెప్పచ్చు. దీంతో ఈ బస్సును చూసేందుకు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ టీడీపీ నేతలు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనే దానికి వచ్చిన కార్యకర్తలంతా కూడా ఈ బస్సు గురించి తెలుసుకోవాలని కూడా వీళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది కుప్పం నారా లోకేష్ పాదయాత్ర యువగలం పాదయాత్ర సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఈ బస్సు సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ.